ఎన్టీఆర్ జలాశయం నిండిన ప్రతిసారి నీళ్లు వృధాగా సముద్రం పాలవుతూనే ఉన్నాయి. ఈ నీళ్లు వృధా కాకుండా చేపట్టిన చెరువుల అనుసంధానం ప్రక్రియ హుష్కాకి అయింది. గత టీడీపీ ప్రభుత్వం హయాం ఆఖరిలో ఒకటి రెండు చెరువులకు నీటిని తీసుకుపోయే ప్రక్రియ మొదలైనా అది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా మరుగున పడిపోయింది. ఈ కారణంగా ఇప్పుడు భారీగా వస్తున్న వరద నీరంతా వృధాగా సముద్రం పాలవుతోంది. ఈ వృధాని అరికట్టాలని స్థానిక ప్రజలు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. భారీగా సముద్రం పాలవుతున్న ఎన్టీఆర్ వరద జలాలపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి ఎన్టీఆర్ జలాశయం నిండటం, అధికారులు గేట్లు ఎత్తివేయటం, నీరంతా వృధాగా వెళ్లి సముద్రంలో కలవటం పరిపాటిగా మారింది. దశాబ్దాలుగా ఈ వృధా నీటిని సద్వినియోగం చేసుకునేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపిస్తున్నా కార్యరూపం దాల్చటం లేదు. దీంతో జలాశయం నిండిన ప్రతిసారి వేల లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది. పెనుమూరు మండలం కలవకుంట వద్ద సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో చిత్తూరు నగర ప్రజల దాహార్తిని తీర్చటమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం 1995లో ఎన్టీఆర్ జలాశయాన్ని నిర్మించింది. జలాశయం పూర్తి స్థాయిలో నిండాక మిగులు నీటిని ప్రాజెక్టు కింది భాగంలోని పెనుమూరు, గంగాధర, నెల్లూరు మండలాల్లోని మొత్తం 32 చెరువులను అనుసంధానం చేసే ప్రక్రియను ఇరిగేషన్ శాఖ అధికారులు చేపట్టారు. ఆ ప్రాంతంలోని ఎంతో మంది రైతులు, ప్రజల డిమాండ్లు, ఆందోళనల నేపథ్యంలో ఈ అనుసంధానం ప్రక్రియను ప్రభుత్వాలు చేపట్టాయి. అయితే ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారాయి. అయినా ఈ ప్రతిపాదనలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమవుతూ వస్తున్నాయి. రెండు అధికారంలోకి వచ్చిన టీడీపీ దీనిపై కొంత ప్రత్యేక దృష్టి సారించింది. జలాశయం వరద కాలువ వెంబడి 4 సబ్ సర్ఫేస్ డ్యాంలను నిర్మించేందుకు సుమారు 4 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పనులకు టెండర్ అయిన తర్వాత అగ్రిమెంట్ చేసుకునేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో ఆ పనులు రద్దయ్యాయి. ఈ పరిస్థితుల్లో 2017-18లో టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం నీరు చెట్టులో భాగంగా పెనుమూరు మండలంలోని గంగులపల్లె, బలిజపల్లె రెండు చెరువులకు సప్లై కాలువలు తీశారు. దీంతో ఈ రెండు చెరువులు ఇప్పుడు ఎన్టీఆర్ జలాశయం నీటితో పూర్తిగా నిండిపోయాయి. అయితే ఈ రెండు చెరువులకు సంబంధించి జరిగిన పనులకు ఇంతవరకు బిల్లులు మాత్రం ఒక్క పైసా కూడా అందలేదు. టీడీపీ హయాంలో పనులు జరిగాయన్న ఉద్దేశ్యంతోనే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం బిల్లులు పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఈ పనులు చేసిన కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతూ అప్పుల ఊబిలో కూలుకుపోయారు. బిల్లులు చెల్లించకపోతే పోయింది, కానీ మిగిలిన చెరువుల అనుసంధానం ప్రక్రియను కూడా పూర్తిగా కనుమరుగు చేసేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎన్టీఆర్ జలాశయానికి మునిపెన్నడూ లేనంతగా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 0.120 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎన్టీఆర్ జలాశయం పూర్తిగా నిండిపోయింది. దీంతో గత నెల 26వ తేదీన అధికారులు గేట్లను ఎత్తివేశారు. తొలి రోజు 15,000, రెండవ రోజు 18,000 క్యూసెక్కుల నీరు బయటికి వెళ్లగా, అటు తర్వాత నుంచి ప్రస్తుతం రోజుకు సగటున 800 క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. ఇలా మొత్తానికి ఇప్పటి వరకు 100,000కు పైగా క్యూసెక్కుల నీరు సముద్రం పాలైనట్టు తెలుస్తోంది. ఈ నీటిని 32 చెరువులకు మళ్లించడం ద్వారా గంగాధర, నెల్లూరు, పెనుమూరు మండలాల్లోని సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే తాగునీటి కొరత ఉండదు. వృధాగా వెళ్లే నీరు చెరువులకు మళ్లించి ఉంటే 4-5 ఏళ్లు పంటలు పుష్కలంగా పండించుకునేవారమని, మంచినీటి కొరత ఉండేది కాదని స్థానిక గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీ వర్షాల్లోనూ ఈ రెండు మండలాల్లో చాలా చెరువులకు అరకొరగానే నీరొచ్చిందని స్థానికులంటున్నారు. తీవ్ర కరువుతో అల్లాడిపోయే జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎన్టీఆర్ ప్రాజెక్టు గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయిలో నిండి రోజుకు 1,000 క్యూసెక్కుల నీరు బయటకు వృధాగా పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నీరంతా తమిళనాడు రాష్ట్రం మీదుగా సముద్రంలో కలుస్తోంది.